టికెట్ ఎందుకు ఇవ్వలేదు అధిష్టానం చెప్పాలన్నారు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి టికెట్లు ప్రకటించి వారం రోజులైనా కనీసం తనను పిలిచి మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలలో తాను ఒక్కడే ఉద్యమకారుణ్ణని అయినా తనకు మరోసారి టికెట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు ఇంకో వారం 10 రోజులు ఎదురు చూసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు उपल एमएलए भेती सुभाष रेड्डी तनकु टिकेट एंदुकु इव्वलेदु अधिष्ठानं चेप्पालन्नारु टिकेट्लु प्रकटिंचि वारं रोजुलैना कनीसं तननु पिलिचि माट्लाडलेदनि आयन आवेदन व्यक्तं चेशारु इवाळ आयन अनुचरुलतो समावेशं निर्वहिंचारु हैदराबादुलो హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో తానొక్కడే ఉద్యమకారుణ్ణని అయినా తనకు మరోసారి టికెట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఇంకో వారం 10 రోజులు ఎదురు చూసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తారు ఇవాళ ఆయన అనుచరులతో సమావేశమయ్యారు తన భవిష్యత్తుకు సంబంధించి ఇవాళ ప్రకటిస్తారేమో అనుకుంటే బేతి సుభాష్ రెడ్డి అంటే పార్టీ నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందేమోనని ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే పార్టీ పేరు ప్రకటించకముందే నిరసన తెలిపే వారిని బుజ్జగించినట్టుగా ముందే చెప్పారు కానీ బేతి సుభాష్ రెడ్డికి అయితే పార్టీ నుంచి ఎటువంటి పిలుపు రాలేదు పేరు రాకపోయినా కనీసం తనకి అధిష్టానం నుంచి పిలుపు కూడా రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తాను ఒక ఉద్యమకారుణ్ణని అయినా తనకు టికెట్ కేటాయించలేదని బేతి సుభాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు